ब्रेक गुड मॉर्निंग व्यूअर्स नमस्ते नेन विजय चंद्रिका एबीएन ब्रेकफास्ट न्यूज़ की स्वागत बाहुबली सिनेमालो ओक चाला पॉपुलर डायलॉग उंटुंदी माहुष्मति ऊपर पीलचुको बाहुबली वच्चाडु अनंट इप्पुडु निजंगा एदैते ओक वार्त वच्चिंदो अदि प्रतिपक्षालकी ऊपर पोसेलांटि वार्ते आंध्रप्रदेश लो एंदुकंटे वच्चे राबोये एन्निकलु आंध्रप्रदेश लो एप्पुडु वस्तायि अन्न दानिकंटे कूडा ఎలా జరగబోతాయి అన్న చర్చ ఆందోళనే అటు ప్రజల్లో కానీ అటు ప్రతిపక్షాల్లో కానీ పరిశీలకుల్లో కానీ కాస్త తటస్థుల్లో కానీ బాబోయ్ ఈసారి ఎన్నికలు ఎలా జరగబోతాయి అన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది వినిపిస్తోంది చర్చలు కూడా అలాగే ఉన్నాయి దానికి మనం ఈ నాలుగేళ్ల ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ పాలనకి సంబంధించి చూసినప్పుడు అణచివేతలు అరాచకము రౌడీయిజం ఏ స్థాయిలో పెచ్చుమీరింది లేదా ప్రతిపక్షాల టార్గెట్ గా జీవోలు రావడం ఇంకా చెప్పాలి అంటే పోలీసుల అండతో ఎలా కేసుల నమోదు ప్రక్రియ జరిగింది ఇవన్నీ గత 4 సంవత్సరాల జగన్ సర్కార్లో పాలనకి సంబంధించి అన్ని కళ్ళకు కట్టినట్లు అందరూ చూస్తున్నారు ఇప్పటిక చాలా తక్కువ టైం ఉంది ఎన్నికలు ఎలా జరుగుతాయి ఎప్పుడు వస్తాయి అన్నది కాదు ఎలా జరుగుతాయి అన్నదే ఎక్కువగా చర్చ కనిపిస్తుంది వినిపిస్తుంది దానికి ఈసారి కూడా అలాంటి దాష్టికాలే ఉండొచ్చు కానీ విని ఎరుగనటువంటి ఎలక్షన్ జరుగుతుందన్నది అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని ఉదాహరణలను చూపిస్తున్నారు లేదు ఈసారి కూడా అటువంటి అరాచకం దాష్టికం రౌడీయిజం అండా బూత్ క్యాప్చరింగ్ ఇలాంటివి ఖచ్చితంగా కనిపిస్తాయి ఉంటాయి అనే శాతం ఎక్కువ ఉందనే పద్ధతిలో వాళ్ళు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు వాళ్ళు ప్రధానంగా మూడు ఉదాహరణలు ప్రతిపక్షాలు కానీ ఎవరైనా చూపిస్తున్నది కానీ ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ఆరోపిస్తాయి వాళ్ళకి ఏం పని ఉందని అన్నప్పటికీ కూడా చాలా మంది అయితే గమనిస్తున్నారు కదా ఈ నాలుగేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి ఎలా జరిగింది మూడు ఉదాహరణలు అనుకున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి రెండు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఎలా జరిగింది నా మూడోది ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా జరిగాయి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక స్పష్టంగా అధికార పార్టీ గెలుస్తుంది తెలిసినా కూడా 5 లక్షల మెజారిటీ చూపించుకునే స్థాయిలో బల ప్రదర్శన జరగాలి అని చూపించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి చర్చ వచ్చినప్పుడు పక్క జిల్లాల నుంచి లేదా వేరే రాష్ట్రం నుంచి బస్సులు వేసుకొచ్చి మరి ఎలా ఓట్ల వ్యవహారం జరిగింది అనేది వీడియోల రూపంలో అటు ప్రతిపక్షాలు చూపించే సోషల్ మీడియా వేదికగా మీకు అసలు ఇక్కడ ఓటు ఉందా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే మేము తమిళనాడు నుంచి వస్తున్నాం లేదంటే పలా పక్క రాష్ట్రం నుంచి వస్తున్నాం ఇలా ఆ వీడియోలు కూడా ససాక్ష్యంగా సాక్ష్యంగా కనిపించాయి ఇది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక విషయంలో ఏం జరిగిందో చూశారు ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో జనరల్గా ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి కానీ పాపం ఆ మైక్ ఓటర్లు లైన్లలో నిలబడినప్పుడు మీరు ఏం చదువుకున్నారు అని మైక్ పెడితే వాళ్ళకి ఏడు చదివా 10వ తరగతి చదివా నేను 3వ తరగతి చదివా ఇట్లా పాపం అమాయకంగా వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు ఏ ఎందుకు వచ్చారు ఏ ప్రక్రియ కోసం ఓటేస్తున్నారో కూడా తెలియని అవగాహన ఉన్నటువంటి ప్రజల్ని కూడా మనం మైకులు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు నేను 7 చదివా 3 చదివా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే ఎలా జరగబోతోంది అనేది స్పష్టంగా ఒక మూడు ఎన్నికలు ప్రూవ్ చేశాయి స్థానిక సంస్థలు కానీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఈ తతంగాలన్నీ చూసిన వాళ్ళు ఇప్పుడు రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల విషయంలో ఇంతకు మించి ఉంటుంది అనేది ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనిస్తే ఓట్ల ప్రక్రియ విషయంలో లేదా ఓట్ల జాబితా విషయంలో ఒక తతంగం జరుగుతోంది అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ వస్తున్నాయి అదిగో దొంగ ఓట్లను చేరుస్తున్నారు ప్రతిపక్షాలు ఓట్లని టార్గెట్గా వెళ్తున్నారు ఆల్రెడీ స్టిక్కర్ల ప్రోగ్రాం ద్వారా కానీ వాలంటీర్లు గృహ సారథుల ద్వారా సమాచారం సేకరించడం ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎవడు మనోడు ఎవడు పగోడు ఎవడు మన ఓటరు ఎవడు ప్రతిపక్షాలు ఓటరు ఇలా పూర్తి స్థాయిలో లెక్కపత్రం అన్నీ తెలుసుకుని ఐపాక్ నివేదికల సారాంశం తెప్పించుకుని ఇప్పటికే పుట్టింగ్ మునుగుపోతోంది ఖాయమని తెలుసుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా బలంగా పుంజుకున్న నేపథ్యంలో ఒక కొత్త అంశానికి తెరదీశారు అదే ఓట్ల జాబితా మీద దృష్టి పెట్టారు ఓట్ల తొలగింపు దొంగ ఓట్లు చేర్పించడం అంటే ఇదేదో ఊసిపోక చెప్పినా ప్రతిపక్షాలు చాలా రోజుల నుంచి కూడా కొన్ని అంశాలని వాళ్ళు చెప్తున్నారు ఇలా జరుగుతోంది ప్రక్రియ అయితే ఈ అంశం మీద ఆంధ్రజ్యోతి కూడా దృష్టి పెట్టింది అనేక వరుస కథనాలు ప్రచురించింది పూర్తి స్థాయిలో ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అసలు ఈ ప్రక్రియ విషయంలో ఒక ప్రత్యేక కథనాలని ప్రసారం చేసింది అందులో ఆంధ్రజ్యోతి కూడా అనేక అటువంటి అంశాలని గమనించింది ఒక ఇంట్లో 148 ఓట్లు అది కూడా గుంటూరు రేపల్లెలో కేవలం 2 వారాల వ్యవధిలో ఒక 360 ఓట్లు నమోదయ్యాయని చెప్పడం కళాశాల విద్యార్థులు
ఇంకా చెప్పాలంటే 15 16 సంవత్సరాల వయసున్న వాళ్ళ పేర్లు కూడా జాబితాలో ఉండడాన్ని ఆంధ్రజ్యోతి గుర్తించింది. ఇంకా చెప్పాలి అంటే రెండు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వకుండా చేర్పించేయడం, విశాఖ లాంటి ప్రాంతంలో అయితే 40,000 ఓట్లను తొలగించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక 14 నియోజకవర్గాల్లో 1.85 లక్షల ఓట్లను తొలగించారు. అలాగే జాబితా యాడ్ చేస్తున్నప్పుడు కూడా సాధారణంగా ఆ డోర్ నెంబరు అవన్నీ యాడ్ చేయాలి, కానీ అక్కడ 0000 ఇంకా లేదు అని అనుకుంటే పుట్టిన తేదీ సంవత్సరం యాడ్ చేసి ఈ విధంగా యాడ్ చేసేయడం అనే ఒక ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి కథనాల రూపంలో ససాక్ష్యంగా ప్రచురించింది. అలాగే ఒకే ఇంట్లో 47 ఓట్లు ఉండడం, 600 ఓట్లు ఉండడం, డోర్ నెంబర్ సేమ్ డోర్ నెంబర్ మీద 500 నుంచి 600 ఓట్లు, ఇలా అనేక అంశాలు మీరు చూడొచ్చు. స్క్రీన్లో కూడా నేను అనేక విషయాలను చూపిస్తాను. ఓట్లకి సంబంధించి వరుస కథనాలు ప్రచురించింది. అలాగే ప్రతిపక్షాలు కూడా చాలా సీరియస్గా ఇది దత్తంగం జరుగుతోంది అంటూ ఎన్నికల కమిషన్కి వాళ్ళు వివిధ జిల్లాల్లో అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో మొత్తం టీడీపీ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ వెళ్ళారు. రిటర్న్ కంప్లైంట్స్ వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆందోళన ఏం జరుగుతుందా అనుకుంటున్న టైంలో, ఇప్పుడు నేను అన్నట్టు ప్రతిపక్షాలకు ఊపిరి లాంటి వార్త అని అన్నప్పుడు, ఈ ఫిర్యాదుల మేర కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో మీనాని పిలిపించి అసలు ఏంటి అవకతవకలు, ఎందుకు ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇలాంటి అవకతవకలు వస్తే కొంత మన మీద కూడా మాట పడే అవకాశం ఉంటుంది అని చెప్పి కొంత క్లాస్ పేయడం, సీరియస్ అవ్వడం. ఇంకా కొంత చెప్పాలి అంటే ఇంకొక మంచి విషయం ఉంది ఇందులో, అదేమిటంటే ఈసారి జాబితా విషయంలో కొంత మీరు వేస్తున్నా తీస్తున్నా కూడా పార్టీలను కూడా చేర్చుకుని ఆ ఏజెంట్ల సమక్షంలో చేస్తే మన మీద కూడా మాట రాదు అని చెప్పడం అనేది ఇంకొక ప్లస్ పాయింట్ ఇక్కడ. కాబట్టి మొత్తంగా ఇది ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించిందో, గత కొన్ని రోజులుగా ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు ఏబిఎన్ కూడా ప్రసారం చేస్తూ వచ్చిందో, ప్రతిపక్షాల మాట ఏదైతే ఇలా జరుగుతుందని చెప్పిందో, పూర్తి స్థాయిలో మరొక్కసారి అవును ఈ దొంగ ఓట్ల జాబితా యాడ్ చేయడం తీసేయడం అనేది కరెక్ట్ అనేది నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించిన దాన్ని బట్టి మరొక్కసారి వైసీపీకి సంబంధించిన ప్రభుత్వం ఎలా గెలవాలి అనుకుంటున్న అంశం విషయంలో లీలలు స్పష్టంగా రుజువయ్యాయి అనేది కళ్ళకట్టినట్టు కనిపిస్తోంది. మరి ఇప్పుడు మరి నిజంగా ఆ జాబితా ప్రక్షాళన కరెక్ట్గా ఉంటుందా, మరి ఆ పార్టీలను తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుందా, మరి ఇంకా చెప్పాలి అంటే కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ చర్యలు తీసుకుంటారా, ఈ అంశం అన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో ఏం జరగబోతోంది అన్నది కూడా చర్చనీయాంశమైన నేపథ్యంలో, మరి ఒత్తిళ్ళకి తలగుతారా లేకపోతే అదే అంశంపై జాబితాని కొనసాగిస్తారా అంతా సజావుగా జరుగుతుందా అన్నది ఇప్పుడు అసలైన అంశం. కాబట్టి అంశాలన్నీ మనం చర్చిద్దాం, చిన్న విరామం తీసుకుందాం. ఓట్ల లెక్క ఓటుకు చేటు అన్న అంశంపై చర్చ కొనసాగుతుంది, చూస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనాపై ఓట్ల లెక్క ఏంటి, ఇదంతా కూడా వరుస ప్రశ్నలు, లేకపోతే ఈ అంశ జాబితా విషయంలో ఎందుకు ఇంత వివాదం అవుతుంది, వీటన్నిటిపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసి తనిఖీ చేసి పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో, మరి నిజంగా ఇది వైసీపీకి ఉక్కపోతేనా, ప్రతిపక్షాలకు ఊపిరి పీల్చుకునే అంశం కాబట్టి ఇది కొంత ఇప్పటికైనా సజావుగా జరిగే అవకాశం ఉందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ జనసేన నుంచి అడ్వకేట్ గాదే వెంకటేశ్వరరావు గారు, ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు, రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణ అంజనేయర్ గారు. అందరికీ స్వాగతం. జవహర్ గారు, కొంత దిద్దుబాటు చర్యలకు దిగండి, సీఈఓ మీనాపై ఈసీ ఆగ్రహం కొంత నిజంగా గత కొన్ని నెలల నుంచి ఈ అంశంపై మీరు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు, స్టేట్ అంతా కూడా ఎక్కడికక్కడ కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఇది కొంత మీకు పాజిటివ్ అంశం ఏం చెప్తారు? నమస్కారం ప్యానెల్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర గారు, అంజనేయ గారికి, మీకు కూడా, వీక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు కంచె చేను మేస్తుందా లేకపోతే కావలి కాటేస్తాడా అనే విధంగా ఈరోజు ఎన్నికల వ్యవస్థ ఉంటుంది అనేది దురదృష్టకరం. దాంతో పాటుగా ముందుగానే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు జరగబోతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కేడర్కి వివరించి హౌస్ మ్యాపింగ్ ఓటర్ వెరిఫికేషన్ అదేవిధంగా బూత్ లెవెల్ వరకు కూడా ఒక కమిటీలు నేసేసి వాటి మీద పర్యవేక్షణ చేయమని గత సంవత్సరం పైగా అదే పని మీద తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి సందర్భం ఒకసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే జరుగుతున్నటువంటి అక్రమాలు, అక్రమాల్లో జరిగేటటువంటి అవకాశాలు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ముందస్తుగానే తెలుగుదేశం పార్టీ గుర్తించి దిద్దుబాటు చర్యలకు పూనుకోవటం, కంప్లైంట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. దాంతో పాటుగా ఈరోజు దురదృష్టం ఏంటంటే ఒక మంచి ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారు ఒక మంచి ఆఫీసర్, కానీ ఏంటంటే ఒక డ్రైనేజీలో పాలు పోస్తే
పాలు కూడా డ్రైనేజీలో కలిసిపోతాయి. అదే విధంగా ఈ రోజు అధికారి చేత కూడా తప్పులు చేపిస్తున్నారంటే అధికారి ఒక్కటది కాదమ్మా, అక్కడ 25 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లో అత్యంత కరప్ట్ కలెక్టర్లు కానీ లేదంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అండతో తమ ఆస్తులు కూడా కూడబెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో చాలా మంది కలెక్టర్లు ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మోయదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడో అదే విధంగా వీళ్ళు కూడా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. బిఎల్ఓలు అదే విధంగా వాలంటీర్ వ్యవస్థ, దాంతో పాటుగా ఈ వ్యవస్థలన్నిటినీ కోనరింప చేసి వ్యవస్థలకు ఎక్కడా కూడా ఇది లేకుండా వాళ్ళని పూర్తిగా కంట్రోల్ చేసి వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీళ్ళకి భయం లేకుండా పోయిందమ్మా. ఎందుకంటే భయం ఎలక్షన్ కమిషన్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ లేదంటే అంతకుముందు ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ లేకపోతే లోకల్ బాడీస్ ఎన్నికల్లో కానీ అసలు ఎన్నికలంటే ఒక ప్రహాసనంగా మారిపోవడం, ప్రభుత్వానికి తొత్తులుగా ఈరోజు పోలీసులు వ్యవస్థలు వ్యవహరించినందువల్ల ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. ఆ అపనమ్మకం అనేది కొనసాగింపుగానే ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మా ఫిర్యాదుల మీద కానీ ఇతరుల ఫిర్యాదు ప్రతిపక్ష నాయకులు అందరి ఫిర్యాదుల మీద కానీ చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడమే, చర్యలు తీసుకున్నారని నేనైతే అన్నా కానీ ఉపక్రమించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే మీనా గారిని పిలిచిన తర్వాత అసలు వ్యవస్థల్లో ఉన్నటువంటి లోటుపాట్లని సమగ్రంగా సూక్ష్మంగా వీళ్ళు ఆలోచన చేసి దాని మీద చేస్తే తప్ప ఈ ప్రయోజనాలు ఉండవు. ఒకే ఇంటి పేరు మీద 600 ఓట్లు ఉంటామండి. అదేవిధంగా విజయవాడ కానీ దాంతోపాటుగా ఏదైతే విశాఖ తూర్పులో 40,000 ఓట్లు లేపేశారు. ఎవరే లేపుతారు ఓట్లు? ఎందుకు లేపుతారు? అవసరం ఏంటి? భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉంటాడు, నిర్దిత వయసు వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి నిర్దేశిత వయసు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఓట్లు తీయటం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అదేవిధంగా ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదనే విషయం అధికారులకు తెలియకపోవటం. ఎందుకంటే అదే రాజ్యాంగం కింద పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరి మెప్పు కోసం ఎవరినిపై ఎవరు ప్రలోభాలకు లొంగి ఈ విధంగా చేస్తున్నారు. దాంతోపాటుగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే ఓట్ల చేర్పుతో డిగ్రీలు చదవకుండా కనీసం 3వ తరగతి 4వ తరగతి 10వ తరగతి చదివినటువంటి వాళ్ళు ఓటు వేయడానికి వస్తే వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీనా గారు కానీ లేకపోతే ఇతరులు కానీ లెక్కలేసుకుంటా మీనా మేషాలు లెక్క పెట్టుకుంటా కూర్చుంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి అవుతుంది. దయచేసి ముందుగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రాబోయే రోజులు ఎవరు తప్పు చేయరు. ఈరోజు తప్పు చేసినటువంటి బిఎల్ఓల్ని సస్పెండ్ ఎందుకు చేయరు? ఉద్యోగాలను ఎందుకు తీసేయరు? ఎవరు దారిని పోయే దానేలం కాదు కదా వాళ్ళు పెట్టేది. బిఎల్ఓ అంటే వాళ్ళకు ఒక ఉద్యోగం ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వం నుంచి కొంత ఆదాయం తీసుకున్నటువంటి వ్యక్తులే బిఎల్ఓలుగా ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగాలను తొలగిస్తే భయం ఉంటది తప్పు చేసిన వారిని. మీనా గారు తీసుకోదలుచుకుంటే ఉంటాయి, కానీ మీనా గారి మీద ఎవరు ఒత్తిళ్లు పనిచేయమనుకుంటున్నా? ఎందుకంటే ఆయన స్వతంత్రంగా ఏదైతే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడంతో ఆయన గవర్నర్ పిఎస్కి వెళ్ళిపోవడం, గవర్నర్ పిఎస్ నుంచి ఎన్నికల అధికారిగా వెళ్ళిపోవడం, ఇవన్నీ ఆయనకి ఇష్టం లేని పనులే. వాస్తవంగా ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి పర్సనల్ గా, ఎందుకంటే నేను ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన కమిషనర్ గా చేశారు. ఆయన వ్యక్తిత్వం డిఫరెంట్, కాకపోతే పాలు అయినా డ్రైన్ లో పోతే డ్రైన్ లో కలిసిపోతా ఉన్నాయి కదా. ఈరోజు ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిని. కానీ ఆయన ఏంటంటే సాచివేత ధోరణితో కానీ ఇతర యొక్క భయంతో కానీ ఆగారని అనుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించొద్దని మీనా గారికి కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా. మీ క్యారెక్టర్ నిలుపుకోండి, మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా హననం చేసుకోకండి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారు పోతారు, మీలాంటి ఆఫీసర్లు ఉండాలి రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి మేలు జరగాలి కాబట్టి మీనా గారికి కూడా హితో పలుకుతా ఉన్నా. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మిగిలిన వార్త కూడా. రైట్, జాబితాని తనిఖీ చేయాలి అలాగే చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వివి రావు గారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మనకి, వారితో కూడా మాట్లాడతాం. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఈవీఎంల విషయంలో కానీ ఓట్ల జాబితా విషయంలో ఓటర్కి అనేక అంశాల విషయంలో ఈయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వారి సంస్థ ద్వారా. సో వారితో మాట్లాడదాం. వివి రావు గారు నమస్కారం అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దొంగ ఓట్ల తీసివేతపై వరుస ప్రశ్నలు ప్రశ్నించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద సీరియస్ అయింది ఆంధ్రప్రదేశ్లో, అలాగే దిద్దుబాటు చర్యలకు ఆదేశించింది. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ దొంగ ఓట్లు జాబితాలో చేరిపోయాయి ఇవన్నీ అన్నారు కదా, ఈ చేర్చినందుకు ఎవరిని బాధ్యులు చేయాలి, నైతిక బాధ్యత ఎవరు వహించాలి? ఇప్పుడైనా కూడా
ఈ తీసేసే ప్రొసీజర్ ఏంటంటే ఎలా ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు గెలిచిన ప్రతి పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసేది పక్కన పెట్టి వాళ్ళు చేసేది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలనేటువంటి ఒక పరుగు పందెంలో ఉన్నారు ఆ పందెంలో భాగంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది అంటే ఎన్నికలలో రేపు వచ్చే ఎన్నికలకి ఏ రకంగా ప్రజల ఓట్లను సంపాదించాలనేటువంటి ఆలోచనలో ప్రజలతోని పాజిటివ్‌గా పని చేసేది పక్కన పెట్టి వాళ్ళ ఒక బలహీనతల మీద పని చేయడం అనేది ఒక ఒక తంతుగా మారినటువంటి పరిస్థితి అలా అన్ని రాజకీయ పార్టీలు చూస్తాను ఆంధ్ర తెలంగాణ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు వస్తే పూర్తిగా ఇయాల ఎలక్షన్ కమిషన్ ఎండగట్టిన తీరు చూస్తే పూర్తిగా ఓటర్ల అక్కడ ఓట్లన్నీ గల్లంతైనటువంటి పరిస్థితి 2022-23 వ్యత్యాసం చూస్తే ఒక పక్కన కొత్తగా నమోదైన ఓట్ల సంఖ్య పెరిగింది మరి ఓట్ల పూర్తిగా టోటల్ టాలీ చూసుకుంటే పూర్తిగా తగ్గినటువంటి పరిస్థితి ఈ వ్యవహారాలన్నీ మీరు చూసి గమనిస్తే ఈరోజు ఎన్నికల కమిషన్ వీటిపైన నియంత్రణ లేని పరిస్థితిలో అధికారంలో ఉన్న పార్టీలు ఏ రకంగా అధికార దుర్వినియోగం ద్వారా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు ఎన్నికలు గెలవాలంటే ప్రజల యొక్క ఓట్ల ద్వారా గెలడం కాదు ప్రజల ఓట్లను మభ్యపెట్టి వాళ్ళను పూనకాల్లో ముంచి వాళ్ళ ఓటర్ లిస్టులు గల్లంతు చేయడం ద్వారా గెలవాలనేటువంటి ఒక విధానానికి తెరదీసిన పరిస్థితిలో భాగంగా ఈరోజు ఓటర్ నమోదు నుండే వీళ్ళు ఇలాంటి చర్యలు పాల్పడడం అనేది దుర్మార్గం ఇది ఎలక్షన్ కమిషన్ ఇలా ఎండగడుతున్నటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి సీఈఓలు వచ్చిన ఎవరైనా పనిచేయడానికి వస్తే వాళ్ళు అనివార్యంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఆధారపడాలి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దాని పర్యవసానం ఇలా జాబితాలో అవి చేరిపోయినాయి అని అంటున్నారు ఇప్పుడైనా సరే దిద్దుబాటు చర్యల్లో భాగంగా అవి తీసేసే ఛాన్సెస్ ఉంటాయా ఎంత మేరకు అవి కరెక్ట్ అవ్వచ్చు ఇప్పటి వరకు జరిగిన దానికి ఏమైనా బాధ్యతలు చేయాలి అలాగే ఆ తీసేయడం పూర్తి స్థాయిలో అవుతుందా ఖచ్చితంగా చేయొచ్చు మీరు మొన్ననే జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో చూస్తే మా ఎన్నికల నిఘా వేదిక తరఫున దాదాపు అక్కడ ఉన్నటువంటి ఒక 60-70 ఎన్జిఓస్ ముఖ్యంగా ఇలా కాలనీ వెల్ఫేర్ సంఘాలు ఉన్నాయి న్యూట్రల్ గా పనిచేసేటువంటి చాలా సంఘాలు పనిచేస్తా ఉన్నాయి ప్రజా ప్రయోజనం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్లను ఎలక్షన్ కమిషన్ గత 3-4 ఎన్నికల నుండి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంది వాళ్ళు కాలనీ వెల్ఫేర్ సంఘాలలో ప్రజలకు చేరువగా ఉంటారు ఇలా సోషల్ మీడియా కూడా ఉంది ఈ ఓటర్ లిస్ట్ జాబితాలన్నింటినీ కూడా బహిర్గతంగా ఇలా వెబ్సైట్లు పనిచేయడం లేదు ముఖ్యంగా నమోదు చేసుకోవాలంటే వెబ్సైట్లు సరిగా పనిచేయడం లేదు ఒకవేళ కరెక్ట్ అయినటువంటి ఓటర్ లిస్టులు ఇలా ప్రజల ముందు ఓపెన్ గా పెట్టాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ది కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళు బిఎల్ఓలను సరిగా నియమించకపోవడం ఆ బిఎల్ఓలు కూడా పూర్తిగా వన్ సైడెడ్ గా బిహేవ్ చేయడము ప్రజలకు వెరిఫికేషన్ చేయకపోవడం వెరిఫికేషన్ చేసినా కూడా తప్పుడు జాబితాలు ఎలక్షన్ కమిషన్ పంపడం ఇలా ఈరోజు అది అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే కానీ ఈరోజు కింది స్థాయి దాకా మళ్ళీ వెరిఫికేషన్ చేయమని చెప్తా ఉన్నారు అయితే ఇది నేను కోరేది ఒకటేనండి ఇప్పుడు గతంలో కూడా ఇలాంటి సమస్యలు చాలా సార్లు వచ్చాయి వచ్చిన సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించడానికి న్యూట్రల్ గా ఉన్నటువంటి కాలనీ సంఘాలు కానీ లేదా ఈరోజు బహిర్గతంగా ఆ లిస్టులని అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్లేసెస్ లో ప్రదర్శించమనండి లెట్ ద పీపుల్ ఇప్పుడు మీకు ఆ పోలింగ్ బూత్ స్థాయిలో పెడితే పోలింగ్ బూత్ దగ్గర పూర్తిగా అక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణంలో అక్కడ లిస్టులు బహిర్గతం చేయకపోవడం అనేది దుర్మార్గం ఎక్కడికక్కడ ఈ లిస్టులు ఇలా ఇంత పెద్ద సోషల్ మీడియా వచ్చింది మీరు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఈ బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేయడంలో తప్పే ఉంది వాళ్ళు వెరిఫై చేసే పరిస్థితి లేని పరిస్థితిలో ఎంతో జరుగుతుందని చెప్పదలుచుకున్నాను మీ స్పందన తెలియజేసినందుకు రైట్ జనసేనతో మాట్లాడదాం మనతో పాటు అడ్వకేట్ గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు గాది వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం విన్నారు కదా ఆయన ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ చెప్పింది కానీ లేకపోతే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అవి దిద్దుబాటు చర్యలకు ఆదేశించడం అంటే డెఫినెట్గా తప్పు జరిగింది అనేది కనిపిస్తుంది కంటికి ఒప్పుకున్నట్టే ఒక రకంగా మీరు ఒక 3-4 రోజుల నుంచి ఒక ఇష్యూ బర్నింగ్ టాపిక్ నడుస్తుంది వాలంటీర్ల అంశం మీద చాలా సీరియస్గా చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆ మహిళల అంశం అనేది ఒకటి దాంతోపాటు ఈ సమాచారం సేకరించడం విషయంలో కూడా ఈ ఓట్ల జాబితా గల్లంతు చేర్చడంలో కూడా
వీళ్ళ పాత్ర కూడా ఏమన్నా లింక్ ఉందని మీరు అనుకుంటున్నారా ఈ మొత్తం వ్యవహారంపై జనసేన ఏమంటా ఓకే మేడం ముందుగా మీకు అలానే పెద్దల జవహర్ గారికి కృష్ణంజలి గారికి ఫోన్ లైన్ లో వచ్చిన వీరా గారికి నమస్కారం అలానే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం ఖచ్చితంగా మేము మా నాయకుడు మొన్న మాట్లాడిన దాంట్లో అది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచే మేము మాట్లాడాం వీళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ గొప్ప వ్యవస్థ ప్రపంచంలో అంతా కూడా మాయంక చూస్తున్నారు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వచ్చి ఇక్కడ పరిశీలన చేయాలనే చెప్పుకునే ఈ పనికిమాలిన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచి వచ్చిన తప్పులే ఇవన్నీ కూడా ఆ వ్యవస్థ చేస్తున్నవే లేకపోతే డిగ్రీ చదివిన నాడికి ఉండాల్సినటువంటి ఓటు సెవెంత్ క్లాసు తప్పినాడికి ఓటు ఎట్లా వస్తుంది ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు ఇవన్నీ అక్కడి నుంచి మొదలైనవే కదా అందుకనే మేము అది ఒక అసాంఘిక వ్యవస్థ అని చెప్తున్నది మేము ఇవాళ మొత్తం పరిపాలన అంతా కూడా వాలంటీర్లే కదా నడుపుతుంది పంచాయతీలను నిర్వీర్యం చేశారు పంచాయతీలను పక్కన పడేశారు పంచాయతీ ప్రెసిడెంట్ పాపం చూస్తున్నాం కదా వారంలో ఒకసారి నెలకోసారో పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ తాడేపల్లి రావటం ఇల్లు ముట్టడి చేస్తామని రోడ్డు మీద వీరంగం చేయటం వెళ్ళటం జరుగుతుంది కదా పంచాయతీ వ్యవస్థ నాశనం చేశారు నీకు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వ్యవస్థ నాశనం చేశారు మొత్తం నాశనం చేసి వీళ్ళు చెప్తుంది ఏంటి అన్నిటికీ అన్నిటికీ ఆయనకే ఆయన ఆయనకేనా ఒక సూత్రం అన్నిటికీ జిందా పిలుప్స్ లాగా నేనే బటన్ నొక్కుతున్నాను అంటాడు ఇక్కడ కింద జరుగుతుంది ఏంది మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ వాలంటీర్లు సోకాళ్ళు వాలంటీర్లనే వాళ్ళ యొక్క కార్యకర్తలతో నడిపిస్తున్నారు మొత్తం కూడా అందుకని మేము దాన్ని తప్పు పట్టాం తప్పు పట్టడం కాదు తప్పు జరిగిందనే తప్పు పట్టాం అక్కడ ఇవాళ పెద్ద ఎత్తున మనకి పోయినసారి చూసాం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కానీ అంతకుముందు తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్లో కానీ మొత్తం చూస్తున్నాం కదా కన్నును కనిపిస్తుంది కదా మనకి ప్రతి ఒక్కరు చూస్తున్న సభ్య సమాజం చూస్తూ సిగ్గుపడుతుంది అసలు ఎలక్షన్ ఎందుకు దీనికి అనే పందాన్ని జరుగుతున్నాయి కదా మనకి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడంగానే జరిగినటువంటి స్థానిక సమస్య ఎలక్షన్ అన్ని చూసాం ఏ రకంగా జరిగినాయో నామినేషన్ లేకుండా ఏ రకంగా ఆపారో అసలు పోలింగ్ బూత్ల దగ్గర రానకుండా ఏ రకంగా ఆపారో ఎవరన్నా ధైర్యం చేసి మాలాంటి జనసేన పార్టీ నాయకులు ఎవరైనా వెళ్తే ఆ పోలీసులు పెట్టి వాళ్ళు ఏ రకంగా లాక్కెలు వాళ్ళ మీద కేసులు పెట్టారో వాళ్ళ చేతిలో ఉన్న నామినేషన్లు చించేశారని చూసాం కదా సో అసలు ఇతను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎలక్షన్ పెడతానికి భయపడినటువంటి వ్యక్తి ఓట్లు ఏ రకంగా ఉంచుతారండి ఈ రాష్ట్రంలో వాళ్ళ ఓట్లే ఉంటాయి కడమ వాళ్ళ ఓట్లు ఎట్లా ఉంచుతారు ఊరికి చెప్పుకోవడానికి లేదా సింహం మేము ధైర్యవంతులవి మా వాడి అందరిని ఎవరు సోనియా గాంధీని ఎదిరించాడు అని చెప్పుకోవటం వరకే వాళ్ళు మాట్లాడేవి కానీ వాళ్ళకి అణువు అణువు భయం వాళ్ళకి ప్రతి ఒక్కడికి కూడా ఆ భయంలో నుంచి వచ్చిందే ఇలాంటి దరిద్రపు ఆలోచనలన్నీ కూడా ఈ వాలంటీర్లు పెట్టుకోవటం ఈ సచివాలయం ఒక సిబ్బందిని పెడతాం వీళ్ళందరూ కూడా మొత్తం దే ఆర్ నథింగ్ బట్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళా ఎలక్షన్ ఇందాక వీవరా ఒకటి చెప్పాడు మళ్ళా ఎలక్షన్లో ఏ రకంగా గెలవాలి గెలవాలంటే అచ్చంగా మన ఓట్లే ఉండాలి అనే దానికి పనిచేస్తున్నారు చెప్తే ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేసి రాష్ట్రంలో అభివృద్ధి ఉంటుంది నడ్డి విరగొడటానికి ఏమైనా ప్లాన్ ఉందా ఖచ్చితంగా 100% అండి ఇప్పుడు మొదలు పెట్టాం కదా 2 రోజుల నుంచి మొదలు పెట్టిన తర్వాత జనంలో ఆలోచన వచ్చింది అసలు నిజంగా ఈ వాలంటీర్లు ఎందుకున్నారు ఈ వాలంటీర్లు చేస్తున్న దుర్మార్గాలు అన్ని కూడా వస్తున్నాయి కదా నిన్న కూడా చూసాం ఆడవాడ పోయి మా గుంటూరులోనే ఇంట్లో పోయి మీ ఆధార్ కార్డులో ఉండి అని చెప్పి ఆధార్ కార్డు ఫోటో తీసుకుంటున్నాంట అవును అలా ఒక పక్కన వాలంటీర్ అనేవాడిది ఏమీ లేదు వాడేదో పప్పు బెల్లాలు మేము ఇచ్చే రేషన్ షాపులు తీసుకొచ్చి ఇచ్చేతమైన సంచి ఇచ్చేతమైన చెప్తున్నారు మరో ఇంకో పక్క వచ్చేసి మీకు మీకు గవర్నమెంట్ నుంచి పథకం రావాలంటే మీ ఆధార్ కార్డు తీసుకురండి మీ పాస్బుక్ తీసుకురండి మీకు ఏమైనా పొలం ఉంటే పొలం పాస్బుక్ ఇవ్వండి మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ఒక విధమైనటువంటి భయాన్ని కల్పించే జనాల్లో ఎప్పుడు పాపం ఏందండి మనిషి అనేవాడు ఎవడైనా ఆశజీవి అండి మనిషి అనేవాడు ఆశజీవి ఏదో వస్తుందంటే ఎవరు ఊరుకోరు కదా ఎవరు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఒక 10 రూపాయలు ఏదో ఊరికి వస్తుందంటే ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకు నాకు 10 రూపాయలు ఊరికి ఇస్తామని అడిగే పరిస్థితి మనిషి దగ్గర ఉండదు అలాంటి వీక్నెస్ను పట్టుకుని ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ఈ దాష్టికాలు ఈ దాష్టికాల నుంచి వచ్చిందే ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి మేము పదే పదే మాట్లాడేందుకు మాట్లాడారు ఏ వ్యవస్థ జరుగుతుంది అంటున్నారు టీడీపీ నాయకు నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు కూడా అసలు కొనసాగిస్తాం మేమే వ్యతిరేకం కాదని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చున్నారు ఇప్పుడు ఏమో ఈ ఓట్ల జాబితా అనేది ఇంత గొడవగా చెప్తున్నాను వాళ్ళ సంగతి అనవసరం మాకు వాళ్ళు కంచెన్ యా ప్రతిపక్షమే ఆ ప్రతిపక్షం వేరు మా ప్రతిపక్షం వేరు కదా మేమైతే మేము ఒక మాట అంటే ఆ మాట కట్టుబడతాం
అంతేగానే ఏదో ఎలక్షన్లో మాకు లబ్ధి చేకూరుద్దా మాకు ఓట్లు వస్తే ఎవరు ఆలోచించే పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ జనానికి ఏది మంచిదో ఆలోచిస్తుంది తప్పితే మాకేదో లబ్ధి కూర్చుదా ఆలోచించే పార్టీ కాదు మాది ఒకసారి అర్థం చేసుకోండి మేము ఏదో చెప్తున్నాం ఇవాళ వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి నాశనం ఆ నాశనం దాన్ని ఎట్లా కొనసాగిస్తారండి ఏ పార్టీ అయినా సరే ఇంకో ప్రతిపక్ష పార్టీ చెబుతుందంటే ఓటు కోసం చెబుతారా మేము చెప్పం అట్లా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసేస్తాం అది 100% ప్రక్షాళన ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం అసలు వాళ్ళకి రాజ్యాంగ ప్రతిపత్తి ఏంటండి వాళ్ళకి సచివాలయ సిబ్బంది వల్ల అనుకుంటున్నారా కేవలం వాలంటీర్లా బిఎల్ఓలా వీళ్ళ విషయమా ఈ జాబితాలు మీరు కూడా చూసుకుంటున్నారు కదా మీరు కొన్ని చోట్ల బలంగా ఉన్నారు కదా ఏ వస్త్రాన్ని తెప్పించుకుంటున్నాం మేము తెప్పించుకుంటాం మేము కొన్నిసార్లు కదా అన్ని సార్లు బలంగా ఉన్నాము మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బిఎల్ఓల దగ్గరికి మా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఈ వెరిఫికేషన్లో ఆల్రెడీ మేము వారం క్రితం మాట్లాడుకున్నాం చేయాలనేది అనుకున్నాము పోనీ ఏదైనా కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం వీళ్ళు చేస్తారని ఆశిస్తున్నాం కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఇందా జవహర్ గారు కూడా పాపం అధికారిని చాలా మంచాడు నేను దగ్గర కూడా చేశాడని చెప్తున్నాడు ఆ నిర్లిప్త ఇక్కడ రాజకీయ పార్టీల్లో ఆ నిర్లిప్తత వల్లే ఇలాంటి అధికారులందరూ కూడా వలిష్టానుసారంగా చేస్తారు అసలు మేమేమంటామంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటిది ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కన్నా ప్రజాస్వామ్యం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఎలక్షన్ నుంచే ఈ ప్రజాస్వామ్యం అనేది మొదలవుతుంది ఆ ఎలక్షన్ ప్రాసెస్ తప్పులు తడుక్కుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు సో ఖచ్చితంగా మేమైతే ఏమనుకుంటామంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అధికారిగా ఎవరినైతే రాష్ట్ర ఎలక్షన్ అధికారిగా ఎవరినైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టేట్కి ఏ స్టేట్కు ఉన్నటువంటి ఆ స్టేట్కు ఉన్నటువంటి క్యాడర్ ఉండకూడదు ఆ స్టేట్ క్యాడర్ కాకుండా పక్క రాష్ట్రంలో తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ పెడితే ఇలాంటి తప్పులు జరగవు తద్వారా ఏంటంటే వీళ్ళు వల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్కి వేస్తున్నారు వీళ్ళు ఇక్కడ క్యాడర్నే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు మెప్పు పొందాలి వీళ్ళు మెప్పు పొందితే ఆ ప్రభుత్వం మళ్ళా వస్తే మంచి పోస్టింగ్ వస్తుంది ఏ సిఎస్ లేదంటే ఈ ఉన్నటువంటి క్యాడర్లో ఏదైతే మంచిదో ఆ మంచి పోస్టింగ్ చేస్తారు తద్వారా మనం సంపాదించుకోవచ్చు ఇలాంటి దానికి బీజం వేస్తుంది రాజకీయ పార్టీలు కూడా ఈ రాజకీయ పార్టీలు ఈ అధికారులు కొంతమందిని మంచాడు మంచాడని మంచం ఎక్కిస్తుంటే ఆ మంచం ఎక్కించే అవుతుంది అందువల్ల జరుగుతుంది తప్పులన్నీ కూడా ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాడు ఆ ప్రభుత్వం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కోసం ఆ పార్టీ కోసం చేస్తాడు ప్రభుత్వం కాదు ఆ పార్టీ కోసం చేస్తాడు ఇక్కడ జరుగుతుంది తప్పులు అవే ఆ పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎలక్షన్ అధికారి ఖచ్చితంగా ఆ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు ఇక్కడ అతని యొక్క సర్కొనసన్న ఇవన్నీ జరుగుతాయి లేకపోతే ఎందుకు తప్పు జరుగుతుంది అసలు ఒకసారి ఓటు అనేది వచ్చిన తర్వాత ఓటు ఎట్లా పోద్ది అటు చస్తే ఎలక్షన్ రోజున అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ ఏజెంట్ ఇతను చచ్చిపోయాడని చెప్పి టిక్కి పెడితే టిక్కి పెట్టుకోవాలి తప్పితే ఆ బూత్లో ఓటు ఏ రకంగా పోతుందని ఎందుకు పోతుంది ఇవాళ మీరు ఏదో తిరుగుతున్నాం అంటున్నారు తిరిగి ఎవడే తీస్తున్నారు మీరు మీకు నచ్చనాలే తీస్తున్నారు తప్పితే నిజంగా ఆ ప్రాంతంలో ఉండకుండా అతను ఎక్కడికి వెళ్ళిపోయి ఇంకోసారికి ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగం మీద ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా ఓటు ఆ ఓటు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అవి తెయండి మీరు అంతేగాని ఏదో నేను వెళ్ళాను కాదు అన్ని మీరు చేయండి నేను వెళ్ళాను అక్కడ 10 మంది ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ కదా ఇప్పుడు మీరు గుర్తించారా మీరు దీన్ని ఎలా ఎండగట్టారు మేము 1 వీక్ నుంచి మేము ఒక ప్రణాళిక చేసుకున్నాం బిఎల్ వాళ్ళ దగ్గర ఓటర్ లిస్టులు తీసుకుని మా వాళ్ళంతా వెరిఫికేషన్కి వెళ్తున్నారు ఏదైనా అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ బిఎల్ఓలతో ప్రతిపక్షాలను కూడా తీసుకుని వెళ్ళి వెరిఫై చేయమన్నారు ఖచ్చితంగా ఇప్పుడు మారుతుంది ఇప్పుడు అందుకని వీళ్ళ భయం అధికారంలో ఉన్నటువంటి పార్టీ భయం ఏంటంటే మనం అదే జరిపించుకునే పోతున్నా ఏమనే భయపడుతున్నారు వీళ్ళు కానీ నేను అందుకే మేము ఉంటుంది అసలు వ్యవస్థలు ఎప్పుడైతే రాజకీయ పార్టీలు నాశనం చేస్తున్నాయో అప్పుడే ఈ ప్రజా మొత్తం ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా నేను చెప్తుంది రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఏ అధికారిని వెనకేసి రాకూడదు ఏ అధికారిని వెనకేసి రాకూడదు నేను చెప్పేది అది అధికారి అనేవాడు వాడు జీతం తీసుకుని చేస్తున్నాడు అధికారి ఇక్కడ సేవ చేయట్లేదండి ఏ ఒక్క అధికారి కూడా సేవ చేయట్లేదు సేవ చేయట్లా వాళ్ళ లక్షలు ఇనండి ఇనండి జవహర్ గారు ఒక నిమిషం అండి ఏ అధికారి కూడా సేవ చేయట్లేదు లక్షలు ప్రజా సొమ్ము తీసుకునే వాళ్ళు పనిచేస్తున్నారు అందుకని వాళ్ళు మనం అందరం ఎక్కించాల్సిన పనిలే వాళ్ళని వాళ్ళకి పరిచయపరచుకోవాలి ఏ పార్టీ అయినా సరే రూలింగ్లోకి వచ్చిన తర్వాత అలాగదమ్మా ఇప్పుడు మంచి అధికారిని మంచి అంటే తప్పెలాగవుతుందో నాకు అర్థం కాలే ఆయన డ్రైనేజ్ అనేది పారుతా ఉన్నప్పుడు పాలు కూడా డ్రైనేజ్ లో పోతే డ్రైనేజ్ లాగా అయిపోయినాయి అనేది కూడా వ్యక్తం చేశా మరి నేను ఏ అధికారిని సపోర్ట్ చేసినట్టు ఈ రోజు అధికారు మంచి కాదు కదా ఇప్పుడు ఆయన డ్రైనేజ్ పాలు డ్రైనేజ్ అదే చెప్పాను నేను
ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పా డ్రైనేజ్ లో పాలు పోస్తే ఏమవుతుంది పాలు అంటే మీనా కూడా అలాగైపోయారు అది నేను చెప్పింది ఆ కంటెంట్ తీసుకోకుండా నేను అధికారిని సమర్థించడం కాదు అధికారులందరూ కూడా చెడ్డవాళ్ళు కాదనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చాక తిరిగి ఆ ఉన్న అధికారులని మంచి వాళ్ళని వెతుక్కోవాలి తప్ప గొంగళ్ళు అన్నం తింటూ అన్ని వెంట్రుకలే వచ్చినాయి కాబట్టి అన్నం బయటపడేద్దామంటే పాలన ఎలా దొరుకుద్ది మనకు వేరే టీం ఏమన్నా ఇస్తారా ఐఏఎస్ని ఎవరు కదా ఐపీఎస్ని ఎవరు ఐఏఎస్ని ఎవరు ఎవరెవరు దాంతో పాటుగా ఈ రోజు అధికారి కింద వరకు రాజకీయ విశ్లేషకులు చేవుల కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించడం, గంటల తరబడి మాట్లాడటం, జాబితా సవరించాలి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం, మొత్తంగా తతంగా అంతా ఎలా చూస్తారు? అంటే ఒక వ్యక్తి కాదు, ఇక్కడ జరిగింది తప్పు అయితే అనేది స్పష్టంగా కనిపించింది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? ఇది వైసీపీకి ఒక రకంగా ఒక్కుపోతలంటే అంశమే. విజయ చంద్రిక గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించడం, అదేవిధంగా జరిగినటువంటి పొరపాట్లు తప్పులు వీటిని సరిదిద్దేయడాని కోసం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించడం అనేటువంటిది మంచి పరిణామం. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 20వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఈ జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దేటువంటి ప్రక్రియ మీద ఆయన మాట్లాడేట అవకాశం. అదేవిధంగా 2-3 తేదీల్లో విశాఖపట్నంలో కలెక్టర్లతో కూడా ఇదే అంశం మీద ముఖేష్ కుమార్ మీద సమావేశం కాబోతుంది. కాబట్టి జరిగినటువంటి ఈ పొరపాట్లు లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఈ కుట్రలు, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ ఖచ్చితంగా సరిదిద్దబడతాయని చెప్పేసి మనం అనుకోవాలి. లేదు, వాళ్ళు సరిదిద్దేటువంటి ఉద్దేశం గిన ప్రభుత్వానికి లేకపోతే. ఎందుకోసం అని అంటే ఇది చేసినటువంటి వాళ్లే ప్రభుత్వంలో ఉండేటువంటి వారు. వీళ్ళు ఒక ఓటును రక్షించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్. ఓట్లను ఈ రోజున తొలగించటము, అదేవిధంగా కొంతమంది అనర్హులైనటువంటి వాళ్ళ దొంగ ఓట్ల చేర్పింపు అనేటువంటిది అన్ని కూడా అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీకి ఉపయోగపడేటువంటి విధంగా చేసినటువంటి అంశమే. ముఖేష్ కుమార్ మీనా ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నారు, ఆయన దగ్గర ఎవరు సిబ్బంది ఉండవు. దీనికి ఎవరు పనిచేసేది? ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఓట్ల చేర్పు కానివ్వండి, ఓట్ల సవరణ కానివ్వండి, ఆ ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు రాష్ట్రంలో పనిచేసేటువంటి అధికారులే. సిఎస్ నేతృత్వంలో కలెక్టర్లందరూ కూడా కింది స్థాయి అధికారులకి మొత్తము ఈ ఓట్ల సవరణ, కొత్త ఓట్ల చేర్పింపు వీటికి సంబంధించినటువంటి పరిశీలన చేసే క్రమంలో మిగతా పనులన్నీ వదిలిపెట్టేసి ఈ పని మీద స్పష్టంగా వీళ్ళందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం. వీళ్ళు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు కాబట్టి ఐఏఎస్లు కానివ్వండి, కింది స్థాయి ఆర్డిఓ స్థాయి అధికారులు, ఎంఆర్ఓలు, ఈ రోజున బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కు గురయ్యి ఈ రోజున ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి తీరైతే మాత్రం చాలా స్పష్టం. ఒక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ ప్రక్రియ మాత్రం చాలా ఘోరమైనటువంటి. ఇది కేవలము ప్రతిపక్ష పార్టీలకు నష్టం కలిగించేటువంటి అంశమో, ఏదో తెలుగుదేశం పార్టీకో జనసేనకో నష్టం కలిగించేటువంటి అంశం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేటువంటి అంశం. దీంట్లో రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీని మీద గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళు కొన్ని సమావేశాలు వీటిని నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం, వాళ్ళ మీద అవసరమైతే అధికార యంత్రాంగం చేసేటువంటి తప్పులను కూడా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే జరగాలి. చూపాలి, అందరూ మేల్కోవాలంటున్నారు. అసలు వ్యవస్థలో ఉన్నట్టు అధికారులు కదా ఇవన్నీ కొంచెం కరెక్ట్ గా వెళ్ళడానికి చేయాలి. అప్పుడెప్పుడో శేషన్ గారు అలా చేశారు, శేషన్ గారు ముందు, శేషన్ గారు తర్వాత, ఇట్లాంటి చెప్పుకుంటా ఉంటాం కదా. మరి ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎందుకు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు? వ్యవస్థలో ఎందుకు ఈ లోపాలు ఉంటున్నాయి? అంటే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు కొమ్ము కాస్తున్నారు అనేదా ఇక్కడ చర్చ?
ఇక్కడ ఒకటి అధికారులు నిద్రపోతున్నారా నిద్ర నటిస్తున్నారా లేదు అని అంటే అధికార పక్షానికి ఒత్తాస పలుకుతున్నారా ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ పరిణామాలను మనం గమనిస్తే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అధికార పక్షానికి ఒత్తాస పలికేటువంటి విధంగా జరిగినటువంటి చర్యలే దీనికి ప్రధానమైనటువంటి బాధ్యులు మాత్రం ఈ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికైనా ఆయన చేసినటువంటి ఏదైతే కింది స్థాయి అధికారులు మరి ఆయన గమనించారా లేదా ఎప్పుడైతే తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో అప్రమత్తం అయ్యి డోర్ నంబర్ 2150 డోర్ నంబర్లో ఈ రోజున 185,000 ఓట్లు ఉన్నాయని ఆదేశం వరకు ఆయన తెలియదా ఏం చేస్తున్నారు మన ఆయన కేవలము అంటే అధికార పక్షానికి ఆయన ఒత్తాస పలిపారు అనేటువంటి అనుమానాలు ఈ రోజున రాష్ట్ర ప్రజల్లో రావడానికి ఖచ్చితంగా పదే పదే మీరు గమనించండి ఇంతకుముందు మాకెందుకు 175 సీట్లు రాకూడదు అని మాట్లాడినటువంటి సందర్భం వాళ్ళ ధీమా ఏమిటి అని అంటే ఈ రాష్ట్రంలో ఇసుక ద్వారాగా మద్యం ద్వారాగా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నేతలను కొనటం అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం భయకంపితులు చేయటం క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు దాష్టికాల ద్వారా భయకంపితులు ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి నిష్పక్షపాతంగా దీనికి సంబంధించినటువంటి సవరణ జరగాలి అని అంటే ఈ తప్పు చేసినటువంటి వాళ్లే దీన్ని సవరించేటువంటి బాధ్యత కూడా ఉంది వాడు మరి ఈ తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరు ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షణ లేనటువంటి తప్పు చేశారు అదేవిధంగా కింది స్థాయిలో ఉండేటువంటి కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎవరి మీదైతే ఆధారపడి ఎవరైతే వాలంటీర్లు అనేటువంటి క్షేత్ర స్థాయిలో పనిచేసే 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఓటర్ల చేర్పింపు దొంగ ఓట్లు చేర్పింపు ఉన్నటువంటి ఓట్లు అంటే ప్రతిపక్షాలు కొట్టేటువంటి ఓట్లని తొలగింపు అనేటువంటిది జరిగింది మరి ఇది చేసినటువంటి తప్పులు చేసిన వాళ్లే మళ్ళీ ఇప్పుడు ఈ రోజున తొలగించాలి అని అంటే అధికార పక్షం నుంచి ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం సజావుగా జరగాలి అని అంటే సజావుగా జరగాలంటే 2 రకాల ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించి మొత్తము వాళ్ళు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేశారు వాళ్ళకి బూత్ లెవెల్ లో వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి రేపు పొద్దున్న జనసేన కూడా చేస్తున్నారట వీళ్ళు ఈ రోజున ఈ ఆధారాలు ఇవ్వటంతో పాటుగా ఎవరైతే ఈ రోజున బోగస్ ఓట్లు చేర్పించినటువంటి వాళ్ళని తొలగించేంత వరకు కూడా ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేసేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక ఉద్యమం చేయటం అవసరమైతే పౌర సమాజాన్ని కూడా కలుపుకునేటువంటి విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది మీరు ఒక్క అంశాన్ని గమనించండి విజయ చంద్రిక గారు మొత్తం ఈ రోజున రేపు పొద్దున అధికారంలోకి ఎవరు రావాలన్నా కూడా నాకున్నటువంటి సమాచారం మేరకు 175 నియోజకవర్గాల్లో 40 నియోజకవర్గాల్లో కోటా పోటీ అనేటువంటిది నెలకొన్నది దీంట్లో 5,000 ఓట్లు ఎటువైపు వస్తే అటువైపు గెలుపోవటంలో తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు చేసినటువంటి ఈ దొంగ ఓట్ల ప్రక్రియ కానీ ఓట్ల తొలగింపు కానీ చేసినటువంటిది ఏమిటి అని అంటే ఒక నియోజకవర్గంలో సపోజ్ మచిలీపట్నం నియోజకవర్గంలో 1,140 ఓట్లు తొలగించడం అనేటువంటిది జరిగింది దీనివల్ల ఆ మచిలీపట్నంలో ఉన్న 1,140 ఓట్లు ఎవరయ్యి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లను ఎంపిక చేస్తారు అంటే 1,140 ఓట్లు తెలుగుదేశానికి పోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు మరి అదనంగా లాభం అయ్యేటువంటి అవుతుంది కొన్ని చోట్ల దొంగ ఓట్లు చేర్చారు ఆ దొంగ ఓట్లు చేర్చినటువంటి చోట్ల వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక 5,000 ఓట్లు కింద చేర్చారు అనుకోండి అవన్నీ కూడా ఈ రోజున అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేటువంటిది మరింత ప్రమాదకరమైనది ఇప్పుడు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎప్పటి నుంచో వెలగపూడి రామకృష్ణ గెలుస్తున్నారు ఆయన ఓడించలేనటువంటి పరిస్థితి ఇప్పుడు కుట్ర ఏమిటి 40,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారు ఈ 40,000 ఓట్లు ఉన్నటువంటి ఓట్లను తొలగించారు 40,000 ఓట్లు ఈ తొలగించారు అని అంటే 40,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు పోతాయి ఆ పోయే పోవటం అనేటువంటిది వీళ్ళకి ఎంత లాభం జరుగుతుంది ఈ రోజున 80,000 ఓట్ల లాభం జరిగేటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గాన్ని ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతారంటారో ఆ ఓడిపోయేటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి ఓట్ల తొలగింపు
అదే విధంగా కొత్త బోగస్ ఓట్ల చేర్పింపు అనేటువంటి జరిగింది. దీని మొత్తానికి మొత్తం దీనికి కేంద్ర బిందువు మాత్రం వాలంటీర్లండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకోసమనంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికి సంబంధించిన ఆ 50 ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో ఉండేటువంటి 50 కుటుంబాల్లో ఏ పార్టీకి ఓట్లు వేసేటువంటి వాళ్ళే అవుతారు, ఏ తెలుగుదేశం ఓట్లు వేసేటువంటి వాళ్ళే అవుతారు. జనసేన కోట వాళ్ళకి కౌన్సిలింగ్ చేశారు. ఎలాగా వాళ్ళకి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే ప్రభుత్వ పథకాలు రావు అనేటువంటి విధంగా కౌన్సిలింగ్ చేశారు, భయపెట్టారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఈ ప్రభుత్వం అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో మీ పథకాలు ఓట్లేయము అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించినటువంటి వీళ్ళు ఈ రోజున వాళ్ళని బెదిరించడము లేదంటే వాళ్ళ ఓట్లు తొలగించడం అనేటువంటి ఈ అన్నింటిలో కీలక భూమిక వాలంటీర్లు చేసినటువంటి ప్రక్రియ. ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో రేపొద్దున పునః పరిశీలన జరిగేటువంటి ప్రక్రియలు ఎక్కడా కూడా వాలంటీర్లకు సంబంధించినటువంటి పాత్ర ఉండకూడదు అనేటువంటి దాని మీద అవసరమైతే తెలుగుదేశం జనసేన అవసరమైతే న్యాయ పోరాటం చేయాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ న్యాయ పోరాటం ఈ వీళ్ళు అసలు వీళ్ళని ఎన్నికల సమయంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అదిగో మమ్మల్ని అంటారా అనేది కూడా మాట్లాడుతున్నారు. అనైతికమైనటువంటి పద్ధతిలో వాలంటీర్లు అనేటువంటి ఈ సైన్యం ద్వారానే జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవాలని అనుకుంటున్నాడు. కాబట్టి వాలంటీర్లు చేసేటువంటి పని ఖచ్చితంగా ఇది అప్రజాస్వామ్యమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కూడా వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ సమాచారాల సేకరణ కూడా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఇలాంటి చర్యలను ఎవరు అంగీకరించడానికి వీల్లేదండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ బద్ధంగా ఒక ఓటు హక్కును కల్పించారో ఆ ఓటు హక్కును ఈ రోజున తొలగించడం అంటే అసలు ఆ వ్యక్తి బతికున్నట్టా లేదా? అసలుకి ఇప్పుడు మీరు వీళ్ళిద్దరిని మాట్లాడుతున్నారు కదా, జనసేన ప్రతిపక్షం మేల్కోవాలి, అంశాన్ని ప్రజల్లో కలిసి పోరాడాలి అంటున్నారు. ఒక పాయింట్ వెళ్తారు, కరెక్టే. ఇప్పుడు త్వరగా ఇవ్వండి, వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చేయండి, జాబితాలు సవరించండి, తొందరగా అన్ని సెట్ చేయండి అని చెప్పారు కదా, ముందస్తు కూడా అనుకోవచ్చు ఏమన్నా? ఖచ్చితంగా ముందస్తుకు వెళ్లేటువంటి ఆలోచనలోనే కేంద్ర ఎన్నికల కమిషను మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఈ ఆదేశాలు జారీ చేసింది అనుకుంటున్నాను. నాకు తెలిసి వచ్చే నెలాఖరు కల్లా మొత్తం ఎన్నిక దీనికి సంబంధించినటువంటి పునః పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. 2-3 తేదీల్లో విశాఖపట్నంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించబోతున్నారు ముఖేష్ కుమార్ మీద. ఒక 15 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు కూడా లేకుండా మొత్తం ఈ ప్రక్రియ మీదనే అధికారులందరూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా నాకు తెలిసి సెప్టెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసుకొని ఆ తెలంగాణ ఎన్నికలతో పాటు ముందస్తు ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు కనపడదు. జవహర్ గారు మరి ఏంటి, ఆల్రెడీనా ఆల్ సెట్టా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి ముందు వినిపిస్తుంది జాబితాలు అంటున్నారు, ఏంటి ఏమైనా కమిటీ వేసుకుని వెళ్తారా? ఇప్పుడు ఆల్రెడీ చంద్రిక గారు ఆల్రెడీ బూత్ లెవెల్ లో వరకు కూడా మాకు కమిటీలు ఏర్పాటు అనేది జరిగింది. వెరిఫికేషన్ అనే దాని మీద కూడా సీరియస్ గా మేము ఫోకస్ పెట్టి ఏదైతే ఐడెంటిఫికేషన్ కానీ వెరిఫికేషన్ కానీ మ్యాపింగ్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. దాదాపుగా 90% పైగా వెరిఫికేషన్, అదేవిధంగా మ్యాపింగ్ అనేది హౌస్ మ్యాపింగ్. మేమేంటంటే మామూలు సాధారణంగా లేదు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దానికి ఎన్నికల ఏదైతే జాబితాకు సంబంధించి ఓటర్ జాబితాకు సంబంధించి ఒక 8 మందితో కూడా కమిటీ కూడా ఏర్పాటు చేసి నిత్యం రివ్యూ చేస్తూ జరుగుతున్నటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు అధికారులు బిఎల్ఓలు కానీ లేదంటే వీళ్ళందరినీ కూడా ఎక్కడికెక్కడికి విజిలెన్స్ పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ కానీ మా దగ్గర ఉన్న లిస్ట్ కానీ ఇవన్నీ కూడా కంపేర్ చేసి ఎక్కడ మిస్సింగ్స్ ఉన్నాయి, ఎక్కడ యాడింగ్స్ ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా మాకు ఒక అవగాహన అయితే ప్రస్తుతానికి ఉంది. అది కాకుండా ఇంకా అదనంగా ఏమన్నా ఉంటే దాన్ని కూడా సమయానుకూలంగా కూడా మేము చెక్ చేసి సరైన గాడిలో పెడతానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ముందస్తు కాదు, ఈ రోజు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. మేము కూడా ఏంటంటే ప్రక్షాళన అనేది జరుగుతూ ఉన్న సందర్భంలో నిర్మూలన కన్నా ప్రక్షాళనకే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.
కేబినెట్ భేటీ కూడా ఉంది, బోల్ బోల్ నిర్ణయాలు కూడా తీసుకుంటారు, ఇంకో పక్కన పైనుంచి సవరించమన్న జాబితాలు వచ్చినాయి ముందస్తు అంటున్నారు. అసలు మీరేంటి అన్ని జాబితాలు చూసుకుంటున్నారా, అన్ని కనిపెడుతున్నారా, మీరు ఏమైనా వ్యూహం ఉందా, లేదు వాలంటీర్లది ఎండగట్టే దగ్గరే ఉందా, ఇంకేమన్నా వెళ్తారా? వాలంటీర్లు వెండగట్టడం అంటే అది నా అయిపోయిందండి, ఉన్నటువంటి వ్యవస్థలో తప్పులు జరుగుతున్న ప్రతి వ్యవస్థను కూడా ఎత్తి చూపిస్తున్నారు. యాడింగ్ తీసే దాంట్లో కూడా ఉందనేది కూడా ఒక చర్చ కదా. ఇప్పుడు ఆయన కూడా అంటున్నారు, కృష్ణాంజనేయులు గారు కూడా, అందుకని మేము అంటాం ఇప్పుడు అన్ని వ్యవస్థల్లో కూడా మేము మాట్లాడుకుంటూ వెళ్తాం. మేమేదో ఊరకనే ఎలక్షన్ ప్రాసెస్ లాగా మీటింగ్ పెట్టినాకే ఓట్లు వేసేయండి అని చెప్తలేదు. మేము నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ కూర్చున్నా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తింటున్నాము, ప్రజలను పిలిచి ప్రజలతో మాట్లాడతాం, ఎట్లా ఉంటుంది మా యాత్ర? అందుకని ఖచ్చితంగా ప్రతి వ్యవస్థని కూడా ఎండగడతాము, ప్రతి వ్యవస్థ కూడా మార్పు రావాలి. వ్యవస్థలు నాశనం అయిపోతే ప్రజాస్వామ్యమే లేకుండా పోద్ది. అందుకని మేము ఉన్న నాశనం అయిపోయిన ఇప్పటికే వ్యవస్థలని, ఆ వ్యవస్థలను మళ్ళా పునర్నిర్మాణం చేసుకుంటూ వెళ్ళే ప్రక్రియలో భాగంగానే మేము మా నాయకుడు సభల్లో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు అర్థం చేసుకుంటే వ్యవస్థలు బాగుపడతాయి. మళ్ళా ప్రజలు అర్థం చేసుకోకుండా మనం ఎంతసేపు లోపల కూర్చొని మాట్లాడుకున్నా కానీ ఉపయోగం లే, మార్పు రావాల్సింది ప్రజల్లో. అందుకని మేము ప్రజలకు వివరంగా చెప్తున్నామని కూడా ఇవాళ చెప్పండి. ఇప్పుడు దాదయ్య వెంకటేశ్వరరావు గారికి నేను చెప్పేది ఏంటంటే, నా అభిప్రాయం ప్రజల్ని ప్రజలు చైతన్యవంతులు కావాల్సిందే, ప్రజలు రెస్పాండ్ కావాల్సిందే, కాదనట్టు ఉన్నా. ఆ బాధ్యత వాళ్ళని సెన్సిటైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేనకి, తెలుగుదేశం పార్టీ. నా అభిప్రాయం ఏంటంటే జరుగుతున్నటువంటి నష్టం కుట్ర అనేటువంటిది ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి దీని మీద ఒక స్పష్టమైనటువంటి ఐక్య కార్యాచరణ తీసుకుంటే మంచిది అనేటువంటి ఒక అభిప్రాయం. రెండో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, విజయ చంద్రిక గారు కేంద్ర ఎన్నికల కమిషన్ కానివ్వండి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ స్వతంత్ర సంస్థలే కాదనటం లేదు, కానీ వీళ్ళ మీద రాజకీయ పరమైనటువంటి ప్రభావం ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ మీద ఈ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం వెనక ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని వాళ్ళు గమనించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, రేపొద్దున వెళ్ళి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎన్నికల కమిషన్ ఏదైనా రిమోట్ తిప్పేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అంతకు మించి అక్కడ ఏదో ప్లాన్ ఉంటది, అది ఏంటనేది కనిపెడుతున్నారా, కనుక్కుంటున్నారా, వెళ్తారా? అందుకనే మేము చెప్తుందండి, ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందో ఏ అధికారి కూడా ఏం చేయలేడు. ఇంకా ప్రజలకు విషయం తెలిసిన తర్వాత ప్రజలు వచ్చి నిలదీస్తే సొక్క పట్టుకున్న తర్వాత అధికారి మాట్లాడలేడు. అందుకనే మేము ప్రజల్ని రివోల్ట్ చేయాలనే కార్యక్రమం మేము ఎందుకు పెట్టామంటే, అధికారిని ఇవ్వడం ఒకటి తప్పు పెట్టాము, ఒకటి వాలంటీర్లు అని కానీ వాలంటీర్లు కొంతమందిని రోడ్డు మీద లాక్ వచ్చారు. ఇలా చూస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ లీడర్లు, ఆ సోకాళ్ళు లోకల్ లీడర్లే ఉంటారు అక్కడ, వాలంటీర్ ఉంటా ఆ లీడర్లు తగలబెట్టారని బొమ్మ సిగ్గుసేటు. ఇలాంటి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేమేమంటామంటే, జనములో అవేర్నెస్ వస్తే ఎవడు కాడి ఎక్కడికక్కడ తోక ముడుచుకుంటారు, మళ్ళీ ప్రజాస్వామ్యం బతికిద్ది రాష్ట్రంలో. అందుకని మేము ఆ దిశగా వెళ్తున్నాము ఖచ్చితంగా అండి. మీరు కృష్ణాంజలి అన్నట్టుగా అవసరమైతే ప్రతిపక్షాలని, మాకు మాకేమి ఇగో లేవు, మేము రాష్ట్రం కోసం ప్రజల కోసం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా అవసరమైన చాట ప్రతిపక్షాలను కలుపుకుని కూడా మేము పోరాటం చేయాల్సి వస్తే చేస్తాం. దాంట్లో మేమేమి వెనకడుగేమో, దానికేం మేమేది భాషలు కూడా పోవండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ జవహర్ గారు, చెవుల్ కృష్ణాంజనేయులు గారు, గాదా వెంకటేశ్వర గారు, వివిరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తున్నాం.